టికెట్ల రేట్లు పెంచుకోవడం ఎట్లా పడితే అట్లా పెంచుకోవడం అనేది చట్టవిరుద్ధం, ప్రభుత్వాల యొక్క విధానాలకు విరుద్ధం. అయితే గతంలో ఏం జరిగేదంటే ఆ టికెట్ల రేట్లకు సంబంధించిన చట్టాన్ని రాష్ట్రం విడిపోయాక రెండు రాష్ట్రాలు చేయలే, తెలివిగా వదిలేశారు. అప్పుడేంటి, ప్రతి సినిమాకి ముందు కోర్టుకు వెళ్తారు, టికెట్లకు రేట్లు ఫిక్స్ కాలేదండి కాబట్టి మేము మా రేట్లు మా ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటాం, దానికి అనుమతి ఇవ్వండి అంటే కోర్టులు దానికి ప్రభుత్వాన్ని అడిగాయి. ప్రభుత్వం అవును ఇంకా మేము పెట్టలేదు ఇంకా టైం పడుతుంది అని చెప్తూ ఉండే, అప్పుడు వీళ్ళకి రేట్లు పెట్టుకునే అవకాశం ఇచ్చేసేవాడు. తద్వారా విపరీతంగా రేట్లు పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కానీ అక్కడ కేసీఆర్ కానీ కాన్సెప్ట్, రెండోసారి ఎలక్షన్స్ అప్పుడు కేసీఆర్ వచ్చాడు, తనకి సినిమా వాళ్ళు సహకరించలేదు అన్నటువంటి కోపం ఉంది. అదే సందర్భంలో ఇక్కడ జగన్కి సినిమా వాళ్ళు తనని పట్టించుకోరన్న కోపం ఉంది. ఇద్దరు కూడా సినిమాల మీదన ఒక ఉక్కు పాదం మోపుతూ వచ్చారు. అందులో భాగంగా చట్టాన్ని తెచ్చేశారు, ఎంత రేటు ఉండాలి, ఎన్ని షోలు ఉండాలి ఇది. అయితే ఆ తర్వాత దానివల్ల టికెట్ రేట్లు తగ్గించేటప్పటికి పెద్ద ఎత్తున సినిమా నటులు వీళ్ళందరూ ఫీల్ అవడం, చిరంజీవి నేతృత్వంలో బృందం జగన్ని కలవడం, ఆ టైంలో కొన్ని అవకాశాలు కల్పిస్తూ టికెట్ల రేట్లు పెంపుకి అవకాశం కల్పిస్తూ జీవో ఇవ్వడంతో పాటుగా దాంట్లో స్పెషల్ ఎక్స్ట్రా షోకు కానీ లేదా టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలి అంటే మొదటి 10 రోజులకు వారం రోజులకు అట్లాగా ఆంధ్రాలోనే 20% షూటింగ్ జరగాలన్నది జీవోలో పేర్కొన్నాడు జగన్మోహన్ రెడ్డి సర్కార్ పేర్కొంది ఆ రోజున. దానికి అనుగుణంగా అనేక సినిమాలు ఇక్కడ షూటింగులు ఎక్కడో మూల చేసుకోవడం, పుష్ప కావచ్చు లేకపోతే ప్రభాస్ది కావచ్చు ఇట్లాంటి ఒక 20% షూటింగ్లు ఇక్కడ చూపించి తద్వారా అది సబ్మిట్ చేస్తే ఇచ్చేవాళ్ళు, లేదా సెల్ఫ్ డిక్లరేషన్ మేము 20% షూటింగ్ ఆంధ్రాలో చేశామని చెప్తే ఇచ్చేవాళ్ళు అన్నమాట. ఆ జీవో ఆధారంగానే ఇప్పుడు దేవరాకి కూడా టికెట్ ఎగ్జెంప్షన్ ఇచ్చారు, రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు 20వ తారీఖు నుంచి. అయితే 10 రోజులకి పెంచుకోవడానికి ఇచ్చామన్నటువంటి మొన్న పత్రికల్లో వచ్చినటువంటి వార్త లెక్క ప్రకారం ఏంటంటే తొలి రోజునకి 6 షోలు, ఆ తర్వాత రోజు నుంచి 9 రోజుల పాటు 5 షోలు అన్నట్టుంది, టోటల్గా 10 రోజులని. కానీ కరెక్ట్గా ఇన్ని రోజులని దాంట్లో జీవోలో లేదు. అదే సందర్భంలో ఆంధ్రాలో షూటింగ్ జరిపినటువంటి ఆధారాలు లేవు అంటూ కోర్టుకి ఎవరో వేశారు. అది ఎవరో జూనియర్ ఎన్టీఆర్ మీద కక్ష ఉన్నటువంటి వాళ్ళు లేదా జూనియర్ ఎన్టీఆర్ని దెబ్బ కొట్టాలనుకునే వాళ్ళు అనుకుంటా కేసు వేశారు. దాంతో జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా టికెట్ల ధర పెంపు 10 రోజులకే పరిమితం కావాలని ప్రభుత్వానికి నిర్మాతలకి హైకోర్టు స్పష్టం చేసి, రాష్ట్ర ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవో 13ను పరిశీలిస్తే సినిమా విడుదలైన నాటి నుంచి 10 రోజులు మాత్రమే టికెట్ ధరపించుకునేందుకు అవకాశం ఉందని గుర్తు చేసింది. దేవర సినిమా విషయంలో చిత్ర నిర్మాత ఎన్ని రోజులు ధరపించుకోవచ్చో ప్రభుత్వం జారీ చేసిన మెమోలో స్పష్టత లేదని చెప్పింది. మెమో మీద స్పష్టత ఇస్తూ దేవర సినిమా ఏపీలో 100% షూటింగ్ను పూర్తి చేసుకుని తదితర వివరాలతో కౌంటర్ దాఖలు చేయని ప్రభుత్వానికి చిత్ర నిర్మాతకు నోటీసులు జారీ చేసింది. విచారణ వారం రోజులకు వాయిదా వేసింది. ఇక్కడే అసలు పాయింట్ ఏంటంటే టికెట్కి సంబంధించి ధరలు ఎన్ని రోజులు అంటే ఆల్రెడీ ఆ జీవో ప్రకారం మెమో ఇచ్చారు. మెమో ఆధారంగా అయితే కనుక ఎన్ని రోజులైనా పెంచుకోవచ్చు, జీవో ఆధారంగా కాబట్టి 10 రోజులే పెంచాలి. ఆ రోజున పత్రికలో వచ్చింది కూడా అది. అయితే మెమో ఆధారంగా ఆ తర్వాత కూడా పెంచనీయకుండా కంట్రోల్ చేసేటటువంటి ఎత్తుగడ. రెండవ పాయింట్ ఏంటంటే ప్రత్యేకించి ఈ సినిమా మీదన టార్గెట్ చేసి కేసు వేయడానికి కారణం ఏంటి అన్నది తేలాల్సి ఉంది.